వెల్కమ్ టు బీనై న్యూస్. నిజం మా ఇజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పిఎం కిసాన్ పథకం కింద మూడో విడత డబ్బును వైఎస్ఆర్ రైతు భరోసా అని నమ్మబలకడం తగునా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఇచ్చే మూడో విడత డబ్బును వైఎస్ఆర్ రైతు భరోసా అని నమ్మించడం తగునా అని, రైతు భరోసా కింద ఇచ్చే 13,500 రూపాయలలో 6,000 రూపాయలు కేంద్రం నుంచి వచ్చేదే కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నిధులతో సంబంధం లేకుండా రైతు భరోసా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రైతులు ఎవరైతే పంట నష్టపోయారో వారందరి అకౌంట్లో కూడా డబ్బు జమ చేస్తున్నామని చెప్పి మన బ్రహ్మాండమైన బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే రైతులందరూ కూడా వాళ్ళ దగ్గోలు పెడతా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం వేసిన డబ్బు పడలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏదైతే కంప్యూటర్లో మీటర్ నొక్కానో ఆ అమౌంట్ అంతా వేశానంటే అమౌంట్ అంతా పోయి ఏమైనా ఆయన అకౌంట్లో పడిందేమో తెలియదు. ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే జనవరి నెలలో ఇవ్వాల్సిన 2,000 రూపాయలు ఉందో అది మాత్రమే మన అకౌంట్లో పడింది. తప్పితే ముఖ్యమంత్రి గారు ఇస్తానన్నది తర్వాత ఆయన హామీ ఇచ్చింది 1,120 కోట్ల రూపాయలు మరి ఎక్కడ జమ అయిందో దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే రైతులందరూ ఇప్పటికే తీవ్రంగా అల్లాడిపోతూ ఉన్నారు. చాలా చోట్ల ఇప్పటికే ధర్నాలు కూడా చేపట్టారు. అనంతపురం జిల్లా లాంటి చోట్ల వేరుశెనగ రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు. మరి ఇప్పుడు ఇక్కడ మిగతా ప్రాంతాల్లో కూడా మన వచ్చిన తుఫానికి అకాల వర్షాలకి తీవ్రంగా నష్టపోయారు. ఇంత పెద్ద ఎత్తున నష్టపోయిన తరుణంలో వారిని ఆదుకుంటామని చెప్పి డబ్బులు వేస్తున్నాయని చెప్పి ఆ డబ్బులు వారి అకౌంట్లో పడలేదంటే బ్యాంకుల దగ్గర రైతులు క్యూ కడతా ఉన్నారు. అక్కడ పోతే వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడలేదంటే ఇది పక్క మోసం తప్ప మరొకటి కానే కాదు. ఇది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడమే కాదు, వెంటనే వారి అకౌంట్లో డబ్బు జమ చేయాలి. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు రైతులను మోసం చేస్తే ఖచ్చితంగా దీన్ని ఎవరు కూడా క్షమించరని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. తర్వాత రెండవ ముఖ్యమైన అంశము, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపైన ముఖ్యంగా విగ్రహాలు విధ్వంసం చేయడం అనేది చూస్తూ ఉన్నాము. మొన్న విజయనగరం జిల్లాలో జరిగింది, తర్వాత రాజమండ్రిలో జరిగింది, అనేక చోట్ల ఇవి పదే పదే పునరావృతం అవుతూ ఉన్నాయి. మరి అంతర్వేదీ ఘటనలో అక్కడైతే అక్కడ రథాన్ని కాల్చేశారు. ఆ రథాన్ని కాల్చిన తర్వాత ప్రభుత్వం చొరవ తీసుకుని కొత్త రథం చేయించారు. ఆ కొత్త రథం కూడా కంప్లీట్ అయింది, చేసేది దాన్ని ఇవాళ మళ్ళీ చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజుల పాటు ఇంతవరకు ఎవరైతే ఈ దీనికి దుర్మార్గాలకు పాల్పడ్డారో, ఎవరైతే ఈ విధ్వంసంలో పాలు పంచుకున్నారో, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదో, వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టడం లేదో ప్రభుత్వము ఆలోచించాలి. పైగా ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అంటా ఉన్నారు, ఈ విధ్వంసాలు కనుక ఈ ఆలయాలపైన జరుగుతున్న దాడులు కనుక ఎవరున్నారో కూడా నాకు స్పష్టంగా తెలుసు అని చెప్తా ఉన్నారు. మరి స్పష్టంగా మీ ఎంపీ గారు తెలిసినప్పుడు వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నారు. కాబట్టి ఏమంటే అవి చర్చిలు కానీ మసీదులు కానీ లేదంటే ప్రార్థనా మందిరాలు ఏవైనా సరే, దేవాలయాలైనా సరే, వాటిపైన దాడులు జరిగినప్పుడు గవర్నమెంట్ వెంటనే స్పందించాలి. స్పందించి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి తప్ప వాళ్ళపైన ఆ రకంగా యాక్షన్ తీసుకోకుండా ఒకరికో రాజకీయంగా విమర్శలు చేసుకోవడం అనేది సరైనది కాదు. ఇది ప్రజల యొక్క భావోద్వేగంతో ఆడుకోవడం తప్ప మరొకటి కాదు. ప్రజలకు వారికి వారికి విశ్వాసాలు వారికి ఉంటాయి. ప్రజల విశ్వాసాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోకుండా ఎంతసేపు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకోవడం సరైనది కాదు. కాబట్టి ఇది ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. పోలీసులు ఏమైనా నిద్రపోతూ ఉన్నారేమో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో మొత్తం ఇవాళ ల్యాండ్ ఆర్డర్ గాలికి వదిలేసి పైగా రాజకీయ స్టేట్మెంట్ కూడా మాత్రం సరైనది కాదని చెప్పి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం.